నిజంగా ఇది గుడ్ న్యూసే చాలామందికి కరోనా సమయంలో బయటకు వెళ్ళి వాహనాలు సీజ్ చేసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారంటే సీజ్ చేయించుకున్న వ్యక్తులు ఎవరైతే కరోనా నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి పోలీసులు నడి రోడ్డు మీద ఆపేసి వాళ్ళ వాహనాలు తాళం వేసి పక్కన పెట్టి కేసు రాసి వాహనం తీసుకెళ్లి సీజ్ చేశారు వాళ్ళందరికీ ఇప్పుడు గుడ్ న్యూస్ ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు నిజంగా వందల వేల మంది ఉంటారని చెప్పాలి దేశవ్యాప్తంగా చూస్తే లక్షల్లో ఉంటారు నిజంగా అయితే కరోనాను కట్టడి చేయడంలో భాగంగానే కీలక నిర్ణయాలు తీసుకున్నాయి ప్రభుత్వాలు అంటే ఇది ఒక రాష్ట్రం అని కాదు అన్ని రాష్ట్రాల్లో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇదే జరిగింది చాలా చోట్ల కాకపోతే ఏంటంటే అదంతా కరోనాను కట్టడి చేయడానికి ఒక రకంగా మన ప్రాణాలకు మనకు రక్షణ కల్పించడానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయం కానీ అంతకుమించి మనమేదేదో కోపంతోనో కసితోనో కో ఇంకొక రకంగానో కాదు లాగ్ ముందు కర్ఫ్యూ పెట్టారు తర్వాత తెలంగాణలో లాక్డౌన్ పెట్టారు ఏదో రకంగా కరోనాను అరికట్టడానికి విశ్వప్రయత్నాలు అయితే చేశారు ఎట్టకేలకు కేసులు అయితే కాస్తంత తగ్గుముఖం పట్టాయి వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ అవ్వడం సో ఇటువంటి నేపథ్యంలో చాలా వాహనాలైతే సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు దానికి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఎందుకంటే భారీ జరిమానాలు విధించడంతో పాటు వాహనదారులు కూడా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో సీజ్ అయిన వాహనాలను ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేస్తోంది ఇటీవల సీజైన వాహనాలన్నీ కూడా తాజాగా విడుదల చేస్తున్నాము అనేది ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది అంటే జరిమానాలు చెల్లించిన వారి వాహనాలను ఇమీడియట్గా విడుదల చేయాలి అని చెప్పి ఇటీవల ఎస్పీ అలాగే పోలీస్ కమిషనరేట్లకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి అంటే ప్రధానంగా ప్రతి సీజ్ అయిందంటే ఖచ్చితంగా దానికి చలానా రాస్తారు ఆ చలానా పే చేసేసి మీ వాహనం తెచ్చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా పే చేసేసుకోవచ్చు ఒకవేళ వెళితే ఒకసారి క్లియరెన్స్ చూసుకొని మీకు మీకు ఇచ్చేస్తారు మీ వాహనం మీకు ఇచ్చేస్తారు తెచ్చేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ కేసులు ఉంటే కనుక ఆ పోలీసు ఆ పోలీసులు మాత్రం దానికి సంబంధించి కేసును కోర్టుకి పంపితే వాహనదారుడు కోర్టులోనే జరిమానా కట్టాలి లేదంటే ఆ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయి దాని ప్రకారం శిక్షార్హులవుతారనమాట ఒకవేళ కోర్టు కనుక శిక్ష విధిస్తే సో డీజీపీ కార్యాలయాల్లో కూడా ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్ని ఆల్రెడీ జారీ చేసింది ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ ఎందుకంటే చిన్న చిన్న కారణాలతో సీజ్ అయిన వెహికల్స్ అన్నీ ఇప్పుడు రిలీజ్ అయిపోతాయి హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు చలానాలు అయితే కట్టేయచ్చు నిజంగా అలా ఎవరైనా ఉంటే దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళండి మీ వాహనం ఎక్కడ సీజ్ అయిందో తెలుసుకుని అక్కడికి వెళ్ళి జరిమానా ఏమైనా ఉంటే చెల్లించేసి ఆన్లైన్లో కూడా ఈ చలానాలు కూడా కట్టేయొచ్చు మీ నెంబర్ ఈ ఛానల్ దాంట్లోకి వెళ్తే మీ నెంబర్ బండి నెంబర్ వెహికల్ నెంబర్ కొడితే వస్తుంది అది పే చేసేసి మీ వెహికల్ తెచ్చుకోవచ్చు నిజంగా ఇది గుడ్ న్యూస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి